ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కృష్ణనందు నా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుపేట మీ అందరికీ శుభాభివందనాలు ఈ యొక్క అక్టోబర్ మాసం మొదటి తేదీన ఈ విధంగా మిమ్మల్ని మేము ప్రభుపేట ఈ విధంగా ఉదయకాలమందు ఉదయకాలపు ధ్యానపు భాగంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్. మనము నిన్నటి వారమే, ఈ రోజున మనం ఆయన కృపతో, కేవలం ఆయన కృపతోనే మాత్రమే మనం బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమంతా కూడా ఆయన మనల్ని తన వాక్య ధ్యానంతో బలపరచునుగాక. అలాగే ప్రభు రాకడ పర్యంతం వరకు, ఈ యొక్క మాసానికి మాత్రమే కాదు, ప్రభు వచ్చి పర్యంతం వరకు ఆయన ఇచ్చుచున్నటువంటి వాగ్దానాలని మనము విశ్వాసంతో స్థిరంగా గట్టిగా మనం చేపట్టుకొని ఆ వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా బలం పొంది మనం ముందుకు సాగుదాం. ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించున్నటువంటి వాగ్దానం ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినప్పుడు మొరపెట్టడం అనే విషయంలో, అంటే విన్నవించుకోవటం, లేక బ్రతిలాడుకోవటం, లేక ప్రార్థన చేయటం, మనం అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్న అనేక సమస్యలను బట్టి మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాం. మన సమస్యలు చెప్పుకుంటాం, మన పరిస్థితులు వివరిస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు కానివ్వండి, ఏ పోరాటాలు కానివ్వండి, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆహార విషయాలు కావచ్చు, లేక నివాసయోగ్యమైన ఇంటి విషయమే కావచ్చు, లేక ఉద్యోగాల గురించి కానీ, ఏ విధం చేతనైనా రకరకాలైన వాటి విషయంలో, పిల్లల వివాహాల విషయంలో కానీ, ఏ విధంగా మనం సమస్యలను బట్టి ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సాయి శక్తి వంచన లేకుండా సాయి శక్తుల మనం వారికి వెళ్ళి ప్రాధేయపడి చెప్పుకుంటాం. కొంతమంది మన మాట విని విన్నట్టుగా నటిస్తారు, కొంతమంది విన్నా కూడా మన యొక్క మాటకు ఏమాత్రం ప్రతిస్పందన ఉండనే ఉండదు. కానీ ప్రభు ఇక్కడ ఇచ్చుచున్న వాగ్దానం ఈ మాసానికి మాత్రమే కాకుండా ప్రభు రాకడ పర్యంతం వరకు ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం నమ్మాలి, స్థిరంగా చేపట్టుకోవాలి. ప్రతిదినం మనం ఆయనకి ఆ విధంగా ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చుచున్నటువంటి వాగ్దానం ఆయనే చెప్తున్నాడు, నాకు మొరపెట్టు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి, ఎవరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టుబాక, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టు అని అనలేదు. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో అని అనలేదు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తానని దేవుని బిడ్డలారా ఈ రోజున గమనించాలి. సో మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు దానియేలు జీవితాన్ని మనం చూస్తాం. దానియేలు ఆ యొక్క బాబిలోనికి వెళ్ళిన తర్వాత షడ్రక్ మేషాకు అభ్యర్థనగా దానియేలు నలుగురు రాజు ఎదుట నిలబడిన దినమున రాజు వారిలో వివేకమును, జ్ఞానాన్ని అందరికంటే ఎక్కువగా వారిలో గమనించి వారిని తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. వారికి రాజు సన్నిధిలో నిలిచే పరిస్థితి కలిగింది. ఈ పరిస్థితిలో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం తెలుసుకోవాలని రాజు ఆ దేశంలో ఉన్న వారందరినీ, మాంత్రికులను, అలాగే శోధి చెప్పేవాళ్ళని, శకునాలు చూసేవాళ్ళని, ఇక ఈ రకరకాలైనటువంటి ఈ యొక్క దుష్ట తలంపులతో నడిపించబడుతున్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. వాళ్ళకి చెప్తున్నాడు, నేను ఒక కలగన్నాను, దాని భాగం కావాలి. వాళ్ళు అంటారు, బాబు మీరు మీ కళ చెప్పండి, మేము భావం చెప్తాం. ఈ రాజుకు నెబుకద్నెజరుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కళ అయితే వచ్చింది కానీ మర్చిపోయాడు. మరుపులో మొదటి రకమేమో, మరుపుకి రాజేమో, మతి మరుపులో ఈయన ఒక డిగ్రీగా లేకుంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడేమో మతి మరుపు రాజు. నాకు కళ వచ్చింది కానీ మర్చిపోయాను, నాకు కళ భాగం కావాలి. వాళ్ళకి తలకిందులైపోతూ వాళ్ళు చెప్పిన చివరి మాట ఏంటంటే, మానవుడు ఏ మానవుడు కూడా మీరు చెప్పిన దానికి ఎవడు కూడా ఏమి ఇచ్చేయలేరు. దేవతలు భూమి మీద నివసిస్తే తప్ప మానవుడెవడు కూడా మీరు చెప్పిన దానికి సమాధానం ఇవ్వలేరు. రాజుకు కోపం విపరీతమైపోయింది. వెంటనే రాజుకు ఉన్నటువంటి ఆ కోపాన్ని బట్టి ఒక చాటింపు చేశారు. నా యొక్క కళను, కలభావాన్ని చెప్పని వారిని నేను శిక్షిస్తాను, చంపేస్తానని. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఏం చేశారంటే,
దానియేలు షద్రకు మేషకు అబేద్నెగోను కూడా వాళ్ళని కూడా చంపాలని వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. ఈ యొక్క క్రమంలో వీరిని కూడా ఆ కోటలో ఆ కేటగిరీలో వేసేసి అందరితో పాటు వీరిని కూడా చంపాలి. ఇప్పుడు దానియేలు అడిగాడు పరిస్థితి ఎందుకు, ఎందుకు ఇచ్చింది ఈ ఆజ్ఞ, ఎందుకు బయలుదేరింది. పరిస్థితి ఇలా వివరించాడు. రాజుకు కళ వచ్చింది కానీ మర్చిపోయాడు. రాజు కళ మర్చిపోవటమే కాదు, రాజు యొక్క కళ చెప్పాలట, కళకు భావం కూడా కావాలట అని చెప్పి వాళ్ళు అక్కడ దానియేలుకి తెలియచేశారు. దానియేలు వెంటనే సమయాన్ని అడిగి కనుక్కొని రాజు దగ్గరికి వెళ్ళి సమయం తీసుకొని వెళ్ళి తన స్నేహితులైనటువంటి ఈ యొక్క షడ్రక్ మేషక్ అభెద్నగోల్ని ఈ దానియేలు మొత్తం నలుగురు కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. చూడండి, రాజు ఆయన పొందిన కళ, దాని భావం చెప్పడం మానవుడికి ఎవరికీ సాధ్యం కాదు. వాస్తవమే, వాళ్ళు చెప్పింది కూడా తప్పేం లేదు. అయితే దేవుడు అంటున్నాడు కదా వాగ్దాన పూర్వకంగా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో, ఎటువంటి ప్రభావాలతో నువ్వు నడిపించబడుతున్నావో, ఎంత భారం వేదన ఈ యొక్క సమస్యలకి ముగింపు ఏంటి, ఎదురైనటువంటి పరిస్థితులకి ఆధారం ఎలాగా, దీని నుంచి విడుదల పొందడం ఎలాగా అని నీవు ఏ ప్రశ్నకైనా సరే మనుషులకి వెళ్ళి సమాధానాన్ని కోరుకోవద్దు. వాళ్ళకెళ్ళి చెప్పి బ్రతిలాడొద్దు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయండి అని. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ వారికి నువ్వు పరిహాసించబడేటువంటి ఒక పాత్రగా మార్చబడిపోతావు, నిన్ను చూసి వారు పరిహసించడం ప్రారంభిస్తారు. కానీ ప్రార్థన ఆలకించువాడైన మన దేవుడు ఆయన వాగ్దానంతో రోషంతో చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రవక్త అయినటువంటి యెషయాలో కూడా మనం చూస్తున్నాం, మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేస్తాను అన్నాడు. మరుగై ఉన్నటువంటి సంగతులు, నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి, నీ ఆర్థిక పరిస్థితుల గురించి, నీ యొక్క భవిష్యత్తుని గురించి, నీకుగా మరుగై ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆరాధించుచున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఎంత నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనల్కి ఆయన చెప్తున్నాడు, నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకేం కావాలో, వేటి విషయమై నువ్వు ఎదురు చూస్తున్నావో, నీవేటి విషయమై చింతిస్తున్నావో, నిత్యమేగా నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు సమాధానం ఇస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దానియేలు షద్రకు మేషకు అభెద్నెగోలు ఉపవసించి ప్రార్థన చేస్తే, ఆ రోజే ప్రార్థన చేయడం ప్రారంభించిన రోజే దేవుడు దానియేలుకి కళను కలభావాన్ని బయలుపరిచేసాడు. దానియేలు వెళ్ళి రాజుకి కళను కలభావాన్ని చెప్పినప్పుడు రాజే దానియేలు పాదాల మీద పడి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నా నీ వ్యక్తిగత జీవితంలో సమస్య నీ పాదాల దగ్గరకు రాబోతుంది. ఆమెన్. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే దేవుడు దానిని నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చునుగాక. విశ్వాసంతో చెప్పు నాతో కూడా కలిసి, ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు ఇది కష్టమని, నువ్వు అనుకుంటున్నావు ఇది సాధ్యం కాదని, నీతో పాటు లోకంలో ఉన్న అనేకులు ఆ విధంగా నేను సపోర్ట్ చేయొచ్చు, కానీ దేవునికి అసాధ్యం ఏంటంటే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున గమనించాలి, నీ ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, ఆహారపరమైన విషయాల్లో, నీ పిల్లల విషయంలో, నీ సంతతి విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ చేతి పనుల విషయాల్లో ఏమైతే నీకు కాదని ఆటంకంగా నిలబడిపోయి ఉన్నాయో, దేవుడు వాటన్నిటినీ నీ పాదాల దగ్గరకు వచ్చి సాష్టంగా నమస్కరించేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడద్దు, ఆధారపడవద్దు, చింతించొద్దు. నిత్యముగా నీకు సహాయం చేయడానికి ఆయన నీకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. నీ పరిస్థితిని ఆయన మార్చుటకు శక్తిమంతుడైన దేవుడు, చీకటిని వెలుగ్గా మార్చగలిగిన దేవుడు, మాట మహత్తు చేత అంధకారంలో వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగైనటువంటి దేవుడు నీ జీవితంలో ఎందుకు వెలుగు చేయడు, నీ చీకటిని ఎందుకు ఆయన వెలుగుగా మార్చాడు. దావీదురాజు పాడాడు కదా, నా చీకటిని వెలుగుగా చేస్తాడని ఆయన కీర్తనలో పాడి స్తుతించాడు కదా.
యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, మీ దుఃఖము సంతోషమగనని సాక్షాత్తు యేసే నోటి నుండే కదా మాట వచ్చింది. ఎందుకు అధైర్యం? నిత్యముగా నీ యొక్క జీవితాన్ని ఆయన సంతోషంతో నింపి నడిపించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ దినమంతా మాత్రమే ఈ వాక్యాన్ని ధ్యానించటం కాదు, కానీ ప్రభు రాకడ పర్యంతం మనం ఈ భూమి మీద నిలిచినంత వరకు ఆయనకే మొరపెడదాం. ఆయన దగ్గర నుండే మనం గొప్ప సమాధానాన్ని పొందుతాం. మరుగైనటువంటి వాటన్నిటిని ఆయన కొత్త సంగతులు మనకు తెలియచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు నిన్ను ఎంత మాత్రం సిగ్గుపరచుడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు మొరపెట్టడం ఆలస్యం, నువ్వు ప్రార్థన చేయటం ఆలస్యం, నిత్యముగా నీకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలియాజరు బావి దగ్గర ఒంటెలు మోకరింపజేసి అక్కడే నిలిచి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి చాలించక మునిపే కడవ తీసుకొని వచ్చింది రెబకా తల్లి. ఆమెను నీళ్ళు అడుగుతానే ఈయన తన మనసులో ఏమైతే చెప్పుకున్నాడో అవన్నీ ఆ యొక్క కన్యకగా ఉన్నటువంటి ఆ రెబక అన్నీ చేసింది. అయ్యా నువ్వు నీళ్లు తాగు, నీ ఒంటిలో కూడా నేను నీళ్లు చేదు పోస్తాను. ఈయన మనసులో అనుకున్నాడు, ఆమె నోరు తెరిచి ఆ మాటలే చెబుతుంది. ఎంత గొప్ప దేవుని యొక్క వాత్సల్యం! మనము మొరపెట్టడం ప్రారంభిస్తే మరుగై ఉన్నటువంటి వాటిని ఆయన బయలుపరుస్తాడు. మనకు ఆయన సమాధానం ఇచ్చి మనం గ్రహింపలేని గూఢమైన సంగతులు మనకు తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క ఉదయకాల మందు ఈ 10వ మాసం మొదటి తేదీనే మీ సన్నిధిని విధంగా అనుభవించడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు రక్ష కూడా దిగో నాయన మీ సన్నిధిలో ఆయన మీ వాక్యం మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచింది. మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపయు సన్నిధి సమాధానం మాకు మీరు నాయన కనపరుస్తూ నాయన మీరు నడిపించిన విధానాలు బట్టి మీ స్తోత్రం. ఈ 10వ మాసంలో అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము మీ రాకడ పర్యంతం వరకు స్థిరంగా పట్టుకొని వాగ్దానం వలన ధైర్యం విశ్వాసం కలిగి ముందుకు సాగుతూ సహాయం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులకైనా సరే మీకు మొరపెడితే మీరు ఉత్తరం ఇచ్చే దేవుడివి, గ్రహింపలేని గూఢమైన సంగతులు మాకు తెలియచేసే దేవుడి. కనుక మీ కృపలో విధంగా విన్న వాక్యాన్ని బట్టి ప్రతి వారి జీవితం మీ సన్నిధిలో ఆ విధంగా ఎదుగుటకు సహాయం వచ్చాయి. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కన్నీళ్ళు ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా మనుషులకి వెళ్ళి మొరపెట్టుకోకుండా ప్రభా మీకే మొరపెడితే నిజముగా మీరు అయ్యా మరో నాలుకించే దేవుడు, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మీ మాట ఆ విధంగా స్థిరపడి నీ బిడల జీవితాల్లో ముందుకు నడిపించబట్టుకు సహాయం ఇచ్చాయి. కృపయు సన్నిధి సమాధానం తోడుగా ఉంచండి. నాయన ఎలియాజరు ప్రార్థన చేసి ముగించక మునిపే సమాధానం ఏ విధంగా వచ్చిందో, ఆ విధంగా ఈ రోజు నుండే నిబిడలు ఏ విషయమై మీ సన్నిధిలో మోకరించుచున్నారో వాటి విషయమై ఆ తక్షణమే సమాధానం మీరు అనుగ్రహించుదురుగాక. అద్భుతం చేసి నడిపించమని యేసునామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభుని యేసయ్య కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును. ఆయనకు మొరపెడుతున్న వారందరికీ కృపా సమాధానాలు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రభు పేరు అందరికీ శుభోదయం. ఈ 10వ మాసం అంతా మాత్రమే కాదు, ప్రభు రాకడ వరకు ఈ వాగ్దానాలను చేపట్టుకుందాం. గొప్ప కార్యాలు దేవుని అందరి నుండి పొందుదాం. ప్రభు మనకు తోడే ఉండినగాక. ఆమెన్.